சேவகுலாரா சுவார்த்திகுலாரா இசைய கோருக்குன்னா சாமிகுலாரா சேவகுலாரா சுவார்த்திகுலாரா நீ மாதேரி கை வந்தனமோ. ரெண்டி, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలిగితే ఆ మాట నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని నేను నమ్ముతున్నా. నువ్వు కూడా నమ్మగలిగితే, నువ్వు కూడా నమ్ముతున్నాను అంటే ఒకసారి ప్రభువును స్తుతించు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రపంచ చరిత్రను గనుక మనం పరిశీలిస్తే ప్రపంచ చరిత్రలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రపంచ చరిత్రని మనం అందరము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆలకిస్తున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాధాన్యత ఆ రోజుకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఉదాహరణకు ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, అలాగనే లవర్స్ డే. ఫాదర్స్ డే రోజు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ ఆ తండ్రిని దగ్గరికి తీసుకొని ఓ చైర్లో కూర్చోబెట్టి ఆ తండ్రికి సన్మానం చేసి ఆ తండ్రి ఆ బిడ్డల కోసం పడిన శ్రమ, ఆ బిడ్డల కోసం కార్చిన కన్నీరు, ఆ బిడ్డల కోసం ఆ తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. మా తండ్రి నా కోసం ఇంత ప్రయాసపడ్డాడు, నా తండ్రి నన్ను రిక్షా తొక్కి చదివించాడు, నా తండ్రి నన్ను ఆటో తోలి చదివించాడు, నా తండ్రి నా చదువుల కోసం మిల్లులో పనిచేశాడు, నా తండ్రి నా జీవిత భవిష్యత్తు కోసం ఎన్నో శ్రమలు అనుభవించాడని ఆ పిల్లలు ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఆ తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని వారిని సత్కరిస్తారు, సన్మానిస్తారు, కొనియాడతారు. దాన్ని ఫాదర్స్ డేగా మనం పిలుస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, జరిగిస్తూ ఉంటాం. అలానే మదర్స్ డే ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఆ తల్లిని దగ్గరికి తీసుకొని ఆ తల్లి వారిని ఎలా ప్రేమించిందో, వారిని కనడానికి ఎంత ప్రయాసపడిందో, వారిని పెంచడానికి ఎంత ఇబ్బంది పడిందో, తన రక్తధారలని పాలధారలుగా మార్చి వారి ఆకలిని ఎలా తీర్చిందో, ఆ విషయాలన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని ఆ తల్లిని సన్మానించి సత్కరిస్తారు. అదే యావత్తు ప్రపంచమంతా జరిగిస్తున్న రోజు మదర్స్ డే. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాధాన్యత, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత చోటు చేసుకుంది. అలానే ఈ అక్టోబర్ 13వ తేదీ కూడా యావత్తు ప్రపంచమంతా ఒక మంచి దినముగా దీన్ని భావించింది. ఏమిటి ఈ రోజుకున్న ప్రత్యేకత అంటే పాస్టర్స్ డే, సేవకుల దినం, అంటే సేవకుల దినోత్సవం. ఏమిటి సేవకుల దినోత్సవం సందర్భముగా ఏం చేస్తారు, ఏం చేయాలి, దేని నిమిత్తము వారిని మనము సత్కరించాలి దైవ సేవకుల్ని అని గనక ఆలోచిస్తే మనకంటే ముందుగా ఈ భూమి మీద సేవ చేసిన సేవకులు చాలామంది ఉన్నారు. ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వారు కార్చిన కన్నీటి ద్వారా, వారు శ్రమ అనుభవించి అనేక మంది కొరడా దెబ్బలు తిని, అనేక మంది భయంకరంగా శత్రువుల చేతులు చిత్రహింసలు అనుభవించి, భయంకరమైనటువంటి వ్యక్తుల క్రూరమైన వ్యక్తుల చేతులు శ్రమలు అనుభవించి, అంత శ్రమ వారు పెడుతూ ఉన్నప్పటికీ వారు దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చి
దేవుని వాక్యాన్ని సంఘానికి బోధించి ఎక్కడో పాపములో లోకములో శాపములో కొట్టుమిట్టాడుతున్న మనుష్యులను దేవునికి దగ్గరికి తీసుకొచ్చి దేవుని వాక్యముతో పెంచి పోషిస్తున్నాడు చూడు. అందుకు గాను ప్రతి సేవకుణ్ణి ప్రతి సంఘములో ఈరోజు ఏం చేస్తారంటే సత్కరించి సన్మానిస్తారు. నిజమేనండి, ఒక దేశాన్ని నడపడానికి ఒక నాయకుడు ఎంత అవసరమో, ఒక రాష్ట్రాన్ని నడపడానికి ఒక నాయకుడు ఎంత అవసరమో, ఒక కుటుంబాన్ని నడపడానికి ఆ కుటుంబానికి యజమానుడు ఎంత అవసరమో, ఒక వాహనాన్ని నడపడానికి ఆ వాహనానికి ఆ డ్రైవర్ ఎంత అవసరమో, ఒక సంఘాన్ని నడపడానికి కూడా ఆ సంఘానికి ఒక సేవకుడు అవసరం. చూడండి, మంచి నాయకుడు లేకపోతే బిడ్డ ఆ దేశం పాడైపోద్ది, మంచి నాయకుడు లేకపోతే ఆ రాష్ట్రం పాడైపోద్ది, మంచి కుటుంబ యజమానుడు లేకపోతే ఆ కుటుంబం పాడైపోద్ది, మంచి డ్రైవర్ లేకపోతే ఆ బస్సు ప్రమాదానికి గురవుద్ది, మంచి సేవకుడు కూడా లేకపోతే ఆ సంఘం పాడైపోద్ది. ఆ సంఘమునకు మంచి సేవకుడిని పెట్టింది ఎవరు? తనకు తానుగా వచ్చిన వాడు కాదు. ఏదో దైవ సేవ చేద్దాం, 10th class తప్పాము కదా, ఇంటర్మీడియట్ తప్పాము కదా, పని చేసుకోవడానికి ఏ పని లేదు, ఏదో ఒకటి చేయాలి, ఇదిగో ఇదైతే ఒక మంచి పని బాగుందని వచ్చే వ్యక్తి సేవకుడు కాదు. ఆ దైవ చేను దేవుడి ఎన్నిక చేసి పంపాలి. యిర్మీయా గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది, నాకిష్టమైన కాపరులను నేను నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను ఏలుదురు. ఎవరి మాట మాట్లాడుతున్నది? సాక్షాత్తు దేవుడే. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయనకి ఇష్టమైనటువంటి కాపరులనట సంఘములోనికి పంపిస్తాడట. ఎక్కడిది సంఘం? ఎవరు కట్టారు ఈ సంఘాన్ని? ఎవరు నిర్మించారు ఈ సంఘాన్ని? ఎవరు ఈ సంఘాన్ని ఈ భూమి మీద కట్టిన వ్యక్తి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 2019 సంవత్సరాల క్రితం దేవునికి దూరమైపోయి మానవుడు లోకములో నశించిపోతుంటే, దేవునికి దూరమైపోయి మనుషుడు పాపములో కూరుకుపోతుంటే, పాప జీవితంలో శాపాన్ని భరిస్తూ దేవునికి దూరమైపోయి లోకములో నరకపు అంచులలో కూరుకుపోతూ జారిపోతున్న ఈ మనుషుడును రక్షించడానికి ఈ భూమి మీదకు దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా దిగివచ్చి 2019 సంవత్సరాల క్రితం బిడ్డ ఆ కల్వరి శిలువలో నీ కోసం నా కోసం క్రూరంగా ఘోరంగా కొట్టబడి కఠినమైన మనుష్యుల చేతిలో చిక్కి కొరడాలతో కొట్టబడి తలకు ముండ్ల కిరీటం పెట్టబడి శరీరం అంతా రక్తపు దారులు కార్చి ఆయన శరీరం అంతా నాగటి సాలెలు వల్ల దున్నేలా చేసుకుని నిన్ను నన్ను పాపము నుంచి విడిపించుట కొరకై, నిన్ను నన్ను లోకములో నుంచి ప్రత్యేకించుట కొరకై, నిన్ను నన్ను శాపపు మరణపు ఊపులో నుంచి బయటకు తీసుకురావడం కోసమై 2019 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి కొన్నాడు. కొన్న నిన్ను కొన్న నన్ను విడిచిపెట్టకుండా వదిలేయకుండా ఆయన రక్షించి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను మనల్ని ఒక స్థలానికి తీసుకుని వచ్చి ఒక సంఘముగా సమకూర్చి ఆ సంఘాన్ని కాయడానికి ఆ సంఘాన్ని నడిపించడానికి ఒక సేవకుణ్ణు ఆయన ఎన్నుకొని ఆ సేవకుణ్ణు నీ దగ్గరకు పంపాడే. ఆయనే దేవుడు ఏర్పరిచిన సేవకుడు.
ఆ సేవకుని నీ దగ్గరకు పంపింది దేవుడే, ఆ సేవకుని నీ దగ్గరకు నడిపించింది దేవుడే. ఆయన అంటాడు కదా, కృత నిబంధనలో ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తిట యెరూషలేము నుండి యెరికోకు దిగుతున్నాడట, యెరూషలేము నుండి యెరికోకు దిగుతున్నాడట. దిగుతున్న వ్యక్తి దొంగల చేతికి చిక్కాడట, దొంగలు కొట్టి ఆయన మీద ఉన్న వస్త్రాలన్నిటినీ తీసుకున్నారట. గాయాలతో పడిపోయి ఉన్నాడు ఆయన. ఆ మార్గములు చాలా మంది వెళ్ళారు, ఆ మార్గములు చాలా మంది ఆయన చూశారు, కానీ ఎవరు ఆయన దగ్గరకు రాలే, ఎవరు ఆయన గాయాలను చూడట్లే, ఎవరు ఆయన గాయాలను చూసి దగ్గరకు వచ్చి స్పందించడంలే. కానీ ఆ మార్గము గుండా ఒక సమరయుడు వెళుతున్నాడట బిడ్డ. ఆ సమరయుడు ఆ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చూశాడు. చూసుకుంటూ చాలా మంది వెళ్ళిపోయారు, కానీ చూసుకుంటూ చాలా మంది వెళ్ళిపోయారు కానీ ఎవరు ఆ దొంగల చేతికి చిక్కిన వ్యక్తి దగ్గరకు రాలే. ఆ గాయాలతో మూలుగుతున్నాడు, రక్తశక్తం అయిపోయింది శరీరం అంతా, మూలుగుతున్నాడు దెబ్బలతో. ఆ సమరయుడట ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎత్తుకొని ఎత్తుకొని ఒక పూట కూళ్ళ వాణి ఇంటికి తీసుకొచ్చాడట బిడ్డ. ఆ ఇంటి దగ్గర ఆయన్ను ఉంచి ఆ గాయాలన్నిటినీ కడిగి కట్లు కట్టి ఆ పూట కూలు వానితో చెబుతున్నాడట, బాబు ఈ వ్యక్తిని ఎవరో కొట్టి పడేశారయ్యా, ఈ వ్యక్తిని ఎవరో హింసించి పడేశారు బాబు, అన్ని గాయాలే, అందుకోసం నేను గాయాలు కట్టాను శుద్ధి చేశాను, ఇదిగో నేను వెళుతున్నాను, నేను మరలా తిరిగి వస్తాను, అప్పటి వరకు ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూడు బాబు, ఈ వ్యక్తిని జాగ్రత్తగా కాయి బాబు, ఈ వ్యక్తి అవసరాలు తీర్చు, ఈ వ్యక్తికి ఎలా ఉండాలో చెప్పు, ఈ వ్యక్తికి ఎలా నడవాలో చెప్పు, ఈ వ్యక్తికి ఆకలిస్తే భోజనం పెట్టు, ఈ వ్యక్తికి బాధేస్తే ఓదార్చు, ఈ వ్యక్తికి ఏదైనా అవసరం ఉంటే ఈ వ్యక్తి గురించి నాకు చెప్పు, చెప్పు ఇతను కాయ బాబు, ఇతను కాయని ఒక పూట కూలవాణి ఇంటికాడ అప్పగించాడట. రెండు నాణ్యాల కాసులని ఆయనకిచ్చి దీని ద్వారా ఆయన్ని పోషించు, దీని ద్వారా ఆయన్ని బ్రతికించు, ఒకవేళ నీకు నేనేమైనా ఇవ్వాల్సి వస్తే నేను వచ్చినప్పుడు తిరిగి నీకు ఇస్తాను, నేను వచ్చినప్పుడు తిరిగి నెక్కిస్తా, వెళుతున్నాని, నేను వచ్చే వరకు ఈ వ్యక్తిని జాగ్రత్తగా కాయని ఆ పూట కూలవాణి ఇంట్లో ఆయనకు అప్పచెప్పాడు. ఆ మంచి సమరయుడు ఎవరో కాదండి, యేసుప్రభువే. ఆ మంచి సమరయుడు ఎవరో కాదు, యేసుప్రభువే. ఆ గాయాలతో కొట్టి కొట్టి వస్త్రములను వస్త్రములను దొంగలు లాక్కుని వెళ్ళిపోయారు చూడు. ఆ గాయాలతో కొట్టబడి రక్తములో కార్చబడి భయంకరముగా మూలుగుతున్న వ్యక్తి ఎవడో కాదు, నువ్వే 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 నువ్వే. యెరూషలేములో ఉండవలసిన నువ్వు, యెరికోకు దిగుతున్నావు, దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు, దేవుని మందిరంలో ఉండవలసిన నీవు, దేవుని సన్నిధిలో ఆనందించవలసిన నీవు, దేవుని సన్నిధిని వదిలి పాపమనబడే యెరికోలోకి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయిన నిన్ను, జారిపోయిన నిన్ను, పాపానికి చేరువైన నిన్ను, పాపానికి దగ్గరైన నిన్ను గాయాలతో మూలుగుతుంటే సాతానుడు నిన్ను వస్త్రాలన్నీ తీసి రక్షణ వస్త్రాలను దొంగిలించి నిన్ను హింసించి కొట్టి గాయపరిచి రక్తపు మడుగులో వేస్తే పట్టుకొని వచ్చి అప్పచెప్పింది ఎవరికో కాదో, నీ సేవకుడికే,
నీ దైవజనుడికి. నీ దైవజనుడికి ఏం చెప్పాడు తెలుసా? యెషయా, ఇన్ని కాయి బాబు, ఇన్ను చూడు బాబు, ఈయన ఆదరించు, ఈయనకి బాధ వస్తే ఓదార్చు, ఈయన కోసం ప్రాణుల కోసం, ఈయన కోసం కన్నీరు కోసం, ఈయన కోసం నువ్వు శ్రమ పడాలి, ఈయన కోసం అవసరమైతే నువ్వు ప్రాణం పెట్టాలి. అవునండి, యోహాను 10:11 ఆయన అంటాడు, మంచి కాపరి తన మంద కోసం ప్రాణం పెడతాడు. నిజమే నాన్న, నువ్వెక్కడో పాపములో జీవిస్తుంటే, నువ్వెక్కడో శాపములో జీవిస్తుంటే, నువ్వెక్కడో లోకములో జీవిస్తుంటే, నువ్వెక్కడో పాపానికి చేరువైపోయి నరకానికి దగ్గర అవుతుంటే, దొంగ చేతికి సాతానుడి చేతికి చిక్కి కొట్టబడినప్పుడు నిన్ను యేసయ్య తీసుకుని వచ్చి నువ్వున్న సంఘములో నిన్ను నాటాడు. నీ దైవజనుడికి నిన్ను అప్పగించాడు బిడ్డ. నీ దైవజనుడికి అప్పగించి ఈయన్ని కాయి, ఈవిడను కాయి, ఈవిడను మేపు, ఈవిడను పోషించు, ఈవిడను ఆదరించు, ఈవిడను ప్రేమించి నడిపించు. నేను తిరిగి మరలా వచ్చినప్పుడు ఈ వ్యక్తిని నాకు నువ్వు అప్పగించు అని చెప్పాడు. ఈరోజు నీ సేవకుడు ఎవరో తెలుసా? ఈరోజు నీ సేవకుడు ఎందుకు నియమించబడ్డాడో నీకు తెలుసా? ఈరోజు నీ దైవజనుడు నీ కోసం ఎందుకు నియమించబడ్డాడో తెలుసా? నిన్ను వాక్యముతో పోషించడానికి, నిన్ను దేవుని మాటలతో సరిచేయడానికి, నిన్ను దేవుని వాక్యముతో ఆదరించడానికి, నీకోసం సేవకుడు కన్నీరు కార్చేది, నీకోసం సేవకుడు ఉపవాసాలుండి, నీకోసం సేవకుడు శ్రమించి కష్టపడి రాత్రనక పగలనక దేవుని సన్నిధిలో గడిపి దేవుడు నీకోసం ఏమి కబుర్లు చెబుతాడో, నీకోసం ఏ సందేశాన్ని చెబుతాడో ఆ సందేశాన్ని తీసుకొని ఆదివారం ఉదయమే సంఘములకు వచ్చేవాడే. ఎప్పుడన్నా నీ సేవకుని కనపరిచావా? ఎప్పుడన్నా నీ సేవకుని నువ్వు ప్రేమించావా? ఎప్పుడన్నా నీ సేవకుని నువ్వు సత్కరించావా? నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని సత్కరించావు? నీకు జన్మనిచ్చిన నీ తల్లిని సత్కరించావు? నీకు ఉద్యోగం ఇచ్చిన నీ అధికారిని గౌరవించావు, సన్మానించావు? నిన్ను పాపములో నుంచి విడిపించిన నీ సేవకుని ప్రేమించావా? నరకానికి దగ్గరైపోయి పాపములు కొట్టిపెట్టాడుతుంటే నీ దగ్గరకు ప్రయాసపడి నడుచుకుంటూ వచ్చి నీకు వాక్యాన్ని బోధించి నీకోసం కన్నీరు కార్చి ఉపవాసాలుండి నీకోసం మోకరించి చేతులెత్తి గంటల గంటలు ప్రభు దగ్గర కూర్చొని యెషయా ఈ బిడ్డకేం చెప్పాలి యెషయా, యెషయా ఈ బిడ్డను ఎలా పోషించాలి యెషయా, యెషయా ఈ బిడ్డల్ని ఎలా ఆదరించాలి యెషయా చెప్పండి అని గంటల గంటల రోజులు రోజులు తరబడి ఉపవాసాలుండి దేవుని దగ్గర నుండి సందేశం తెచ్చి నిన్ను పోషిస్తున్న సేవకుని ఎప్పుడైనా ప్రేమించావా? లేదే, లేదు. ఆగస్టు 15వ తేదీ వస్తే మాకోసం స్వతంత్రం తీసుకొచ్చాడు గాంధీ అని గాంధీని సత్కరిస్తున్నావు, సన్మానిస్తున్నావు? మాకోసం సైనికులు దేశ సరిహద్దుల్లో నిత్యము కాపాడుతున్నారని సంవత్సరానికి ఒకసారి సైనికులు జ్ఞాపకం చేసుకుని వారిని సత్కరిస్తున్నావు? మాకు మంచి విద్యను బోధించి మమ్మల్ని మంచి స్థాయిలోకి నడిపించారని ఉపాధ్యాయుల్ని గౌరవించి ఉపాధ్యాయులను సన్మానించి టీచర్స్ డే చేస్తున్నావు? పాపములో నుంచి విడిపించి, నరకములో నుంచి విడిపించి, మోసపు పనుల్లో నుంచి విడిపించి, లోక సంబంధమైన శాపకరమైన జీవితం నుంచి విడిపించి రక్షించి సంఘానికి నిన్ను తీసుకొచ్చిన నీ సేవకుడిని ఎప్పుడన్నా నువ్వు చూసావా? ఎప్పుడన్నా ప్రేమించావా? ఎప్పుడన్నా వారిని సత్కరించిన దాఖలాలు నీ జీవితంలో నీ సంఘంలో ఉన్నాయా? లేవో, లేవండి. పాస్టర్ అంటే చులకనగా చెప్తావు, పాస్టర్ గారు అనగానే చులకనగా మాట్లాడతావు. నీ ఇంట్లో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు
నీ బిడ్డలు వివాహాలు చేస్తున్నప్పుడు సావుకుని పిలుస్తావు కానీ సావుకుని గణపరిచిన సందర్భం ఉందా? ఈరోజున చాలా మంది చాలా సంఘాల్లో దైవజనుడుకు విలువ లేకుండా పోయింది, దైవ సేవకుడంటే గౌరవం లేకుండా పోయింది. నీకు ఒక సంగతి తెలుసో తెలియదో బిడ్డ, నువ్వు రోత బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు, శాపపు బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు, చీకటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ రక్తపు మడుగులో పాపములు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నిన్ను క్రీస్తు ప్రభువు రక్షించి తన రక్తముతో కొని నిన్ను కాయమని ప్రేమించి ఆదరించి నడిపించమని అప్పచెప్పింది ఎవరికో తెలుసా? దైవ సేవకుడికి. నిన్ను కాసే సేవకుడికి నువ్వు ఇచ్చే విలువదా? నిన్ను ప్రేమించి నీకు వాక్యం తీసుకొస్తున్న సేవకుడుకు నువ్వు ఇచ్చే గౌరవం అదా? నీకు తెలుసా? నీకు తెలుసా? నువ్వు ఆదివారం ఆరాధనకు వస్తే తిరిగి మరలా ఆదివారం ఆరాధనకు వస్తావు. మిగిలిన 6 దినాలు ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము. కానీ ఈ ఆదివారం దైవజనుడు వాక్యం చెప్పడానికి వస్తే, ఆ వాక్యం చెప్పడానికి వచ్చి వాక్యం చెప్పిన తర్వాత మరలా వచ్చే ఆదివారం వరకు కూడా నీకు ఏ వాక్యాన్ని బోధించాలని సేవకుడు ప్రభువు దగ్గర గడుపుతాడు, నీకు ఏ వాక్యాన్ని దేవుడు ప్రకటించమని చెబుతాడు అని దేవుని పాదాల దగ్గర సేవకుడు కన్నీరు గారుస్తూ ఉంటాడు. నువ్వేమో శనివారం వరకు కూడా నీ బిడ్డలతో గడుపుతావు, శనివారం రాత్రి వరకు నీ భార్యతో గడుపుతావు, శనివారం సాయంత్రం వరకు నీ ఉద్యోగ బాధ్యతల్లో గడుపుతావు, శనివారం మధ్యాహ్నం వరకు నీ వ్యాపార బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటావు. ఒక ఆదివారం మాత్రం బైబిల్ పట్టుకొని వస్తావు. పాస్టర్ గారు ఇవాళ ఏం చెప్పలేదురా, లేకపోతే ఏం చెప్పాడురా ఇవాళ, ఎంత బాగా చెప్పాడురా పాస్టర్ గారు అని నువ్వు అంటున్నావు చూడు. దాని వెనక సేవకుని శ్రమ, సేవకుని కన్నీరు. నీకు ఒక సంగతి చెప్పన బిడ్డ, నీవు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటున్నావు, నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా గడుపుతున్నావు, నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా 6 దినాలు గడుపుతున్నావు. ఆ 7వ దినమున మందిరానికి వస్తున్నావు, కానీ నువ్వు 7వ దినమున ప్రభువు దగ్గరకు వస్తున్నావని సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన సంతోషానికి, తన ఆనందానికి, తన యొక్క కుటుంబంతో, తన భార్య, తన బిడ్డలకు దైవ సేవకుడు ఏమవుతాడంటే దూరమైపోతాడు. దూరమైపోయి ప్రభు పాదాల దగ్గర కూర్చొని సేవకుడు తనను తాను నలగొట్టుకొని తన మనస్సులోనికే కోరికలు రానియకుండా, తన హృదయంలోనికే తలాపులు రానియకుండా, యేసయ్యా నువ్వు నాకు అప్పగించిన బిడ్డలకు రేపు నువ్వేం మాట్లాడతావు, యేసయ్యా నువ్వు నాకు అప్పగించిన సంఘముకు నువ్వు రేపే వాక్యం బోధిస్తావు యేసయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని ప్రతి రాత్రి ప్రతి పగలు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు తన సంతోషానికి దూరం అవ్వాలి? ఎందుకు తన సంతోషానికి దూరమయ్యాడంటే, ఎందుకు తన భార్య బిడ్డలకు సేవకుడు దూరమయ్యాడు అంటే, దేవునికి దూరం అయిపోయిన నిన్ను దేవునికి దగ్గర చేయటం కోసం, దేవునికి దూరం అయిపోయిన నిన్ను దేవునికి దగ్గర చేయటం కోసం, దేవునికి దూరం అయిపోయిన నిన్ను దేవునికి దగ్గర చేయటం కోసం సేవకుడు తన సంతోషానికి దూరం అవుతాడు, తన ఆనందానికి దూరం అవుతాడు, తన విలాసవంతమైన జీవితానికి దూరం అయిపోతాడు. నీకోసం దేవుడి దగ్గర కన్నీరు కారుస్తావు. ఆదివారం వాక్యాన్ని పట్టుకుని దేవుని మందిరములోకి ఎంతో సంతోషంగా వస్తాడు, ఎంతో ఆనందంగా వస్తాడు. నీకు ఒక సంగతి చెప్పరా బిడ్డ, ప్రతి సేవకుడి మీద చాలా భారం ఉంటుందండి, ప్రతి సేవకుడి మీద భారం. ఈ నెత్తి మీద సేవ నిమిత్తం చాలా భారం ఉందండి, చాలా భారం. మాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయండి, మాకు కూడా ఎన్నో అక్కర్లు ఉన్నాయి సేవలో, మాకు కూడా ఎన్నో అవసరాలు మా కుటుంబంలో ఉన్నాయి. ఎప్పుడు యేసయ్య దగ్గర మా సమస్యల గురించి ఏడుస్తూ ఉంటా,
యేసయ్య దగ్గర ఏడ్చి ఏడ్చి సంఘంలో మీ ముందుకు వచ్చినప్పుడు చిరునవ్వుతో నిలబడతాడు దైవజనుడు. చిరునవ్వుతో నిలబడతాడు. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా నీకోసం ప్రార్థించడానికి వస్తాడు. నువ్వు సమస్యలో ఉండి ఫోన్ చేస్తే నీకోసం పరిగెత్తుకొచ్చేవాడు దైవ సేవకుడు. నువ్వు అనారోగ్యంతో బాధపడుతుంటే నీకోసం ప్రభు దగ్గర కన్నీరు గార్చేవాడు సేవకుడు. నీకు సమస్యలు వచ్చాయని వేదనతో కుమిలిపోతున్నప్పుడు నీ తల్లి నీ తండ్రి నీ స్నేహితులు రారు కానీ నీకోసం కన్నీరు గార్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆ బిడ్డలు అక్కర తీర్చాయని ఏడ్చేవాడు సేవకుడు. అలాంటి సేవకుడికి నువ్వు ఏమిస్తున్నావు? అలాంటి సేవకుడు నువ్వు ఎలా గౌరవిస్తున్నావు? అలాంటి సేవకుడు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అలాంటి సేవకుడికి నువ్వు ఇస్తున్నావు సత్కారం ఏంటంటే సేవకుల మీద నిందలు, సేవకుల మీద అవమానకరమైన మాటలు, సేవకుని మీద లేనిపోని నిందలు. సంఘస్థులే, సేవకుడు మంచి బట్ట కట్టుకుంటూ ఓర్చలేకపోతున్నావు, సేవకుడు మంచి కారులో వస్తే ఓర్చలేకపోతున్నావు, సేవకుడు మంచి వస్త్రమ కట్టుకొని మందిరంలోకి వస్తే ఓర్చలేకపోతున్నావు, సేవకుడు మంచి గృహం కట్టుకుంటూ ఓర్చలేకపోతున్నావు, సేవకుడు మంచి వాహనం మీద తిరుగుతుంటే నువ్వు ఓర్చలేకపోతున్నావు. నువ్వెప్పటికీ ఏమంటావంటే, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నాకు దేవుడు కారు ఇవ్వాలని మేము ప్రార్థిస్తాం. మేము ప్రార్థిస్తే సేవకుడు ప్రార్థిస్తే నీకు కారు ఇస్తాడు. నువ్వు కారులో తిరగాలి, మేము మాత్రం నడుచుకుంటూ తిరగాల. నీ మనసది విశ్వాసికి కారు కావాలి, విశ్వాసికి ఇల్లు కావాలి, విశ్వాసికి బంగారం కావాలి, విశ్వాసికి మిగ్గులు కావాలి, ఉద్యోగాలు కావాలి, దీవెనలు కావాలి. మీరు మాత్రం మంచిగా ఉండాలా? దైవ సేవకుడు మాత్రం ఎప్పుడు పేదరికంగా ఉండాలి? ఇది ఈనాటి పరిస్థితుల యొక్క విశ్వాసి యొక్క జీవితం. ఇది ఈనాటి సంఘాలలో విశ్వాసులకు ఉన్నటువంటి భక్తి. నీకోసం కన్నీరు గార్చే దైవ సేవకుడేమో నడుచుకుంటారు కానీ, నీకోసం ప్రార్థించే సేవకుడేమో పాత బట్టలు వేసుకోవాలి, నీకోసం ఉపవాసాలు ఉండే సేవకుడు ఎప్పుడు కూడా మంచి భోజనం తినకూడదు, నువ్వైతే సమృద్ధిగా తినాలి. ఇది నా నువ్వు చూపుతున్న ప్రేమ నీ సేవకుడి మీద. నీ సేవకుడు నీ కోసం ఎంత కష్టపడ్డాడు నీకు తెలుసా? నీ దైవజనుడు నీ కోసం ఎన్ని రాత్రులు ఉపవాసాలున్నాడు నీకు తెలుసా? నీకు తెలియదు, నీకు తెలియదు. ఒక్కొక్క సేవకుని చూడు, ఒక్కొక్క దైవజనుడు చూడు, ఆకలి బాధలతో ఎంత శ్రమలు పడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో. నీ ఇంటికి సేవకుడు వచ్చినప్పుడు, నీ గృహాన్ని సేవకుడు దర్శించినప్పుడు నువ్వు వారిని ప్రేమించు. నీకు వాక్యం చెప్పే దైవ సేవకుని గౌరవించు. చాలామంది దైవ సేవకుల్ని తీసిపడేస్తూ ఉంటారు, చాలామంది టేకటీజీగా చాలా తక్కువగా లెక్కేస్తారు. నువ్వు తక్కువగా లెక్కేయొచ్చేమో కానీ తెస్సలోనికి సంఘానికి మొదటి పత్రికలో 2:4 ఏమన్నారో చూడండి. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. హల్లెలూయా. దైవ సేవకుడు నీకు చులకనగా కనపడచ్చు, దైవ సేవకుడు నీకు తేలికగా కనపడచ్చు, దైవ సేవకుడు నువ్వు చాలా సునాయసంగా తీసి పక్కన పడవచ్చు, నీకు అయోగ్యముగా కనపడొచ్చేమో కానీ దేవునికి మాత్రం సేవకుడు యోగ్యుడిగా కనపడ్డాడు. ఈ భూమి మీద దేవుని దూతలకు లేని భాగ్యం, దేవుని దూతలకు దక్కని గొప్ప భాగ్యం సేవకులమైన మాకు దొరికింది. సేవకుడు అయినందుకు నువ్వు బాధపడకు,
సేవ చేస్తున్నందుకు నువ్వు దుఃఖపడకు. అయ్యో ఏంటి పేదరికంలో నా సేవని నువ్వు బాధపడుతున్నావేమో, మనుషులందరూ నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను అయోగ్యుడిగా చూస్తున్నారు, నన్ను ఎందుకు పనికిరానివాడిగా చూస్తున్నారు, సంఘమంతా నన్ను ఒక చీడ పురుగును చూస్తున్నారు, నువ్వు దుఃఖిస్తున్నావేమో, మనుషులకు నువ్వు అయోగ్యుడిగా కనపడొచ్చేమో, మనుషులకు నువ్వు సంఘానికి నువ్వు అధికారులకు నువ్వు నాయకులకు నువ్వు కుటుంబానికి నువ్వు బంధువులకు నువ్వు స్నేహితులకు నువ్వు అయోగ్యుడిగా కనపడొచ్చేమో, కానీ దేవుడికి నువ్వు యోగ్యుడిగా కనపడుతున్నావు. ఈ భూమి మీద ప్రధానమంత్రికి లేని కృప నీకు ఇచ్చాడు దేవుడా. ఈ భూమి మీద ఏ స్టార్కి లేని గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. యెషయా గ్రంథంలో రాస్తాడు, సువార్త ప్రకటించు వాని పాదములు సియోను పర్వతముల మీద సుందరములై ఉన్నవి. ప్రధానమంత్రి పాదాలు కాదు సుందరముగా ఉన్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి పాదాలు కాదు సుందరములుగా ఉన్నవే, పాపాల పాదాలు కాదు సుందరములుగా ఉన్నవే, దేవుని సేవకుని పాదాలు సుందరముగా ఉన్నాయి. ఆ పాదం నీ ఇంట పెడితే బిడ్డా, ఆ పాదం నీ గృహములో పెడితే బిడ్డా, ఆ పాదం నీ ప్రాంతములో పెడితే బిడ్డా, ఆ పాదం నీ దేశములో కాలు పెడితే నీ దేశ పరిస్థితులు మారిపోతాయి, మీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, మీ సంఘ పరిస్థితులు మారిపోతాయి, మీ జీవిత పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళేవాడు సేవకుడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించేవాడు సేవకుడు. లోకములో పాపములో శాపములు కొట్టిమిట్టాడుతున్న మనుషులను దేవునికి దగ్గర చేసేవాడు సేవకుడు. ఈ లోకములో సేవకుడిని ఎవరూ ఎన్నుకోలేదు, ఎంపిక చేయలేదు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. యోహాను 15:19 భాగంలో నేను మిమ్ములను లోకము నుండి ఏర్పరచుకుంటనే, నీ కుటుంబములో నుంచి నేను ఏర్పరచుకున్నాను, లోకములో నుంచి ఏర్పరచుకున్నాను. నీకు ఒక సంగతి చెప్పరా, పేతురు నీ వల విడిచిరా, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టే జాలరిగా ఉన్నావు, ఇప్పుడు నేను నిన్ను మనుషుల పట్టు జాలరిగా చేస్తా. మనుషుల పట్టు చాలు. ఒక దైవ సేవకుడి యొక్క ప్రత్యేకత చెప్పనా బిడ్డా, చేపలు పట్టే జాలరికి మనుషులు పట్టే జాలరికి తేడా ఏంటంటే, చేపలు పట్టే జాలరి వల వేసి, వింటున్నావా, వల వేసి బ్రతికి ఉన్న చేపను నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చి చంపుతాడు. అది నీటిలో బ్రతుకుంటుంది. బ్రతికి ఉన్న చేపను వల వేసి బయటకు తీసుకొచ్చి దాన్ని చంపేస్తాడు. అది చేపలు పట్టే జాలరి. కానీ మనుషులు పట్టే జాలరి ఏంటంటే, వాడు వల వేసి చనిపోయిన వారి మీద వల వేసి వారిని బయటకు లాగి బయటకు తీసుకొచ్చి సజీవుడిగా మారుస్తాడు. అది సేవకుడు అంటే, అది చనిపోయిన వారిని, మృతులైన వారిని, లోకములో పాపములో శాపములో కూరుకుపోయి నాశనమవుతున్న వారిని ఆ వలలో వారిని పట్టి బయటకు తీసుకొచ్చి బ్రతికించేవాడే సేవకుడు. సేవకుడు ఈరోజు నీ సేవకుడు ఉండబట్టి నువ్వు బ్రతికావు. ఈరోజు నీ సేవకుడు భూమి మీద సువార్త చెప్పబట్టి నువ్వు బ్రతికావు. అవునండి, ఎంతమంది మహానుభావులండి, ఎంతమంది మహానుభావులండి. పేతురు దగ్గర నుంచి లెక్కయ్యండి, పేతురు దగ్గర నుంచి లెక్కయ్యండి. స్టెఫను చూడండి, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు సంఘము కోసం. యేసుక్రీస్తు అనేకులు ద్వారా హింసించబడి మొట్టమొదటిగా సంఘము కోసం యేసుక్రీస్తు ప్రభువే సిలువ మీద మరణించింది. ఆయన మొదటి సాక్షి. సంఘము కోసం భూమి మీద చనిపోయిన వారు మొట్టమొదటిగా ఎవరైనా ఉన్నారా అంటే, శ్రమపడి ఇబ్బంది పడి అవమానించబడి కొరడాలతో కొట్టబడి చనిపోయింది ఎవరన్నా ఉన్నారా అంటే, తర్వాత స్టెఫన్, తర్వాత ఫిలిప్, మత్తయ్య, యాకోబు, ఆంద్రియ, మత్తియ, మార్కు, పేతురు, పౌలు, బర్తొలొమయి, తోమా, లూకా, యోహాను, ఇలా ఎంతమందో సేవకులు సంఘము కోసం కొట్టబడ్డారు. ఆంద్రియ రెండు కాళ్ళు పైకి కట్టి తల క్రిందికి వేలాడుతీసి శరీరాన్ని గొర్రె తోలు ఒలిసినట్టు ఒలిసేశారు.
సంఘం కోసం చనిపోయాడు. పేతురుని తలక్రిందులుగా సిలివేసి చంపేశారు. సంఘం కోసం చనిపోయాడు. పౌలును గుర్రాలకు కట్టి వస్త్రాలు తీసి రాళ్ల మీద వదిలేశారు. శరచ్ఛేదనం చేపట్టాడు. సంఘం కోసం చనిపోయాడు. యాకోబు ఇలా నిలబెట్టి మెడ వంచమని చెప్పి ఈ మెడ మీద కత్తితో నరికేశారండి. శరచ్ఛేదనం చేపట్టాడు. శరచ్ఛేదనం. లూకా అపొస్తలుడైన లూకా, లూకా శరీరాన్ని మేకులతో భూమికి దిగగొట్టి క్రూరంగా చంపేశారు. ఇలా ఎంతమందినో భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చిన దేవుని సేవకుడు శిష్యుడైన తోమాని తమిళనాడు ప్రాంతంలో బల్లెముతో పొడిచి చంపేశారండి. వారు కార్చిన రక్తం, సంఘము కోసం వారు పడిన ప్రయాస, సంఘము కోసం వారు అనుభవించిన నిందలు, సంఘము కోసం వారు కార్చిన కన్నీరు, ఈరోజు సంఘం నిలబడింది. నిజమే నానా, వారే కాదు, అలెగ్జాండర్ క్యాంప్బెల్ అని 1788 to 1866 సంవత్సరంలో సేవ చేశాడు, సంఘం కోసం హతసాక్షి అయ్యాడు. డేవిడ్ లివింగ్స్టన్ 1843 to 1873 సంవత్సరాల్లో సేవ చేశాడు, సేవలో సంఘం కోసం హింసించబడి చనిపోయాడు. జాన్ వెస్లీ తన తల్లి ప్రార్థనల ద్వారా రక్షించబడి 1703 to 1791 వరకు సేవ చేసి భయంకరంగా హింసించి హతసాక్షి అయిపోయాడు. చార్లెస్ ఫిన్నీ, మార్టిన్ లూథర్, విలియం కేరీ, హెడ్సన్ టేలర్, బిల్లీ గ్రహం, రెయిన్హార్డ్ బాంకే, ఇలా ఎంతో మంది సేవకులు దేశం కోసం ప్రపంచమంతా, ప్రపంచ నలుమూలలు తిరిగి దేవుని సువార్త చెప్పి ఎంతో మంది సేవకులు హతసాక్షులయ్యారు. ఆనాటి మహానుభావుడు చేసిన త్యాగం వారి కుటుంబాన్ని, వారి బంధువులను, రక్త సంబంధికులందరూ వదులుకొని ఆస్తులు విడిచి భారతదేశానికి వచ్చి సేవ చేశారు. ఎంతమంది మిషనరీలండి. ఈరోజు నువ్వు చూస్తున్న సిఎస్ఐ, ఈరోజు నువ్వు చూస్తున్న బాప్టిస్ట్, ఈరోజు నువ్వు చూస్తున్న లూథరన్, ఈరోజు నువ్వు చూస్తున్న ఆర్సిఎం రోమన్ క్యాథలిక్, వీళ్ళందరూ ఎవరు? మన దేశం వాళ్ళు కాదండి. మన దేశం వాళ్ళు కాదు. మన దేశానికి దేవుని చేత పంపబడ్డారండి. అటువంటి సేవకులకు నువ్వేమవ్వాలి తెలుసా? లోబడాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 అంటాడు, మీపై నాయకులుగా ఉండి మీకు వాక్యాన్ని బోధిస్తున్న సేవకులను మీరు గౌరవించండి. హెబ్రీయులకు రాసిన 13:17 ఒక మంచి మాట అన్నాడు, మీ సేవకుని మీరు కన్నీరు కార్చేలా చేయొద్దు, మీ సేవకుని మీరు దుఃఖపరచొద్దు. మీ దైవ సేవకుడు మీ గురించి గనక కన్నీరు కారిస్తే, మీ గురించి కనుక కన్నీరు కారిస్తే అది మీకు క్షేమం కాదు. సేవకులు ఏడిపించేవారు సంఘాల్లో ఉన్నారు, సేవకులను దూషించేవారు సంఘాల్లో ఉన్నారు, సేవకుల మీద నిందలేసేవారు సంఘాల్లో ఉన్నారు, సేవకుల మీద లేని పోనివి చెప్పేవారు సంఘాల్లో ఉన్నారు, అది నీకు క్షేమం కాదు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. దేవుని కోపం నీ మీదకి వస్తే ఎవరు బ్రతకలే. ఎందుకో తెలుసా? సేవకుల్ని ఏదైనా నువ్వు అంటే దేవుడప్పుకోడు. ఆయన రోషము కలిగిన కోపం వస్తుంది ఆయనకి. అందుకోసమే దైవ సేవకులు కదపద్దు. సేవకుల జోలికి వెళ్ళకు, సేవకులకు తీర్పు నువ్వు తీర్చకు. ఒకవేళ సేవకుడు పొరపాటు చేస్తే నీకు తెలిస్తే ప్రార్థన చేయి, ఆ సేవకుడు ప్రభువుకు లెక్కప్ప చెప్పాల్సి మా భా